టీడీపీ ఎంపీ రాయపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ టీడీపీ నేతలు తెలంగాణలో కాంట్రాక్టు పనులు పొందితే తప్పేంటని రాయపాటి అన్నారు. కాంట్రాక్టుల కోసం త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ను కలుస్తానన్నారు. కేసీఆర్ తనకు మంచి మిత్రుడన్నారు రాయపాటి. పోలవరం విషయంలో తీవ్రంగా నష్టపోయామన్నారు. త్వరలో ప్రధాని మోదీని కలుస్తానని అందుకోసం అపాయింట్మెంట్ అడగానన్నారు. పోలవరం రాజధాని నిర్మాణానికి కేంద్ర నిధులు ఇవ్వకపోవడం వల్లే చంద్రబాబు నిధుల కోసం ఇతర దేశాల చుట్టూ తిరుగుతున్నారన్నారు రాయపాటి. ఇదే విషయంపై ఎంపీ రాయపాటితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. పోలవరం వ్యవహారంపై నరసరావుపేట ఎంపీ రాయపాటి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నడుమ కోల్డ్ వార్ నడుస్తున్నట్టు గత కొంతకాలంగా ప్రచారం నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రిని త్వరలో ఎంపీ రాయపాటి కలవబోతా ఉన్నారు. ప్రధానమంత్రిని కలవబోవటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనతో రాయపాటి ఉన్నారు, ఆయనతో ఆయన అడిగి తెలుసుకుందాం. రాయపాటి గారు చెప్పండి, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ వచ్చినట్లుంది, ఎప్పుడు కలవబోతా ఉన్నారు, ఏ విషయం? రాలేదు, ప్రధానమంత్రి గారిని అపాయింట్మెంట్ అడిగాను. నేను పోలవరం గురించి మాట్లాడడానికి నాకు అధికారం లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డే వన్ ఆనర్స్. నువ్వు పోలవరం గురించి ఎక్కడ డిస్కస్ చేయొద్దు, మాట్లాడద్దు, నీకు సంబంధం లేదు అని చెప్పి అన్నాడు. అందువల్ల ఇంతవరకు నేను పోలవరం సైట్ కూడా నేను విజిట్ చేయలేదు. అంటే మీ విషయంలోనైనా ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి ఒక ప్రకటన కూడా చేశాడు. ఎవరైతే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణనాడు 2,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రాంతంలో కాంట్రాక్టులు దక్కించుకున్నారు. పరిటాల రవికి సంబంధించి పయ్యావలు కేశవ్ కూడా ఒక బీర్ల కంపెనీకి అనుమతులు పొందారనే ఆరోపణ కూడా రేవంత్ రెడ్డి, టీడీపీ మీ పార్టీకి సంబంధించిన తెలంగాణ నేతే బహిరంగ ఆరోపణలు చేశారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? నేను వినలేదండి, కానీ ఎవరు చెప్పారు నాకు ఇట్లా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇట్లా కామెంట్ చేశారు 2,000 కోట్లు ఇచ్చారని. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అండి, తెలంగాణలో ముఖ్యమంత్రి గారు చాలా ఫాస్ట్గా యాక్ట్ చేస్తున్నాడు. ఎవరు పోయి అడిగితే తప్పకుండా అందరికీ సహాయం చేస్తున్నాడు. నేను కూడా పోయి అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ నష్టం వచ్చింది కాబట్టి నాకు కూడా ఒక 5,000 కోట్లు ఇవ్వమని చెప్పి. కేసీఆర్ నాకు కూడా ఫ్రెండే, ఎందుకంటే ఆయన ఎంపీ ఉన్నప్పుడు నాతో బాగానే ఉండేవాడు. నేను కూడా అడుగుదామని అనుకున్నా. అది ఎక్కడ నష్టం వచ్చింది? పోలవరం టెండర్లు ఎందుకంటే పోలవరం టెండర్ మాకు అలాట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. రావతున్న పరిస్థితులు బట్టి ఈ రేట్లు పెరగటం కానివ్వండి, రేట్లు మేము తక్కువ వేయటం కానివ్వండి, ఇదైనా సరే కొంచెం ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. మేము రోడ్డు ప్రాజెక్టులు ఉన్నప్పుడు మాకు చక్కగా జరిగేది, పోలవరం తీసుకున్న తర్వాత మేము చాలా నష్టపోయామని చెప్పి నేను భావిస్తున్నాను. మిమ్మల్ని కాదని పక్కన పెట్టి మరో 2 కంపెనీలకు అక్కడ నిర్మాణ బాధ్యతలను అప్పచెప్పడం చూస్తా ఉంటే ఎందుకని? ముఖ్యమంత్రి గారిని మేము ఫుల్ సపోర్ట్ చేస్తానండి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మా నాయకుడు, ముఖ్యమంత్రి, ఎందుకంటే మేము ఆయన కాపాడుకోవాలి, ఆయన ఇంట్రెస్ట్ మేము కాపాడుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఏం కావాలన్నా మేము సహాయం చేయడానికి రెడీగా ఉన్నాం, మేము ఆయనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. ముఖ్యమంత్రి గారు ఏంటంటే 2018 కల్లా పోలవరం నీళ్లు వదలాలని, అదేవిధంగా ఇది మన క్యాపిటల్ ప్రాబ్లం. ఎక్కడ వచ్చిందంటే అండి, పోలవరానికి నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ సరిగ్గా ఇవ్వట్లా, క్యాపిటల్ కూడా ఇవ్వట్లా. క్యాపిటల్ ఇవాళ మొదలు పెట్టకపోవడం కారణం ఏంది? డబ్బులు ఇవ్వట్లా. డబ్బులు ఇవ్వకపోయేటప్పుడు కల్లా మరి సీఎం గారు నానయాత్ర పడుతున్నాడు, ఆ దేశం ఈ దేశం తిరుగుతున్నాడు, అందరినీ పిచ్చం ఎత్తుకుని అడుగుకుంటున్నాడు. అడిగి ఎట్లా గట్ట పూర్తి చేసి 2018 కల్లా పూర్తి చేయాలని ఉద్దేశంతో ఉన్నాడు. క్యాపిటల్ కానివ్వండి, అటు పక్క పోలవరం కానివ్వండి, దాన్ని మేము ఫుల్ సపోర్ట్ చేస్తామండి. మేము ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకం కాదు, ముఖ్యమంత్రి గారికి 100% మేము సానుకూలంగా ఉన్నాం. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, కేసీఆర్ నేను 5,000 కోట్ల రూపాయల పనులు అడగాలని అనుకుంటున్నాను. వీళ్ళందరికీ చెప్పి కాంట్రాక్ట్లు ఇప్పించినట్టు ముఖ్యమంత్రి మీకు ఇప్పించడని ఏమన్నా అనుకుంటాం? ఎవరికి ఇప్పించాడు? వీళ్ళందరికీ యనమల కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డే చెప్తా ఉన్నాడు. చాలా స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎవరికి సహాయం చేయడు అట్లా చెప్పడు తప్పది. ముఖ్యమంత్రి గారు కేసీఆర్కు ఫోన్ చేసి నువ్వు ఫలానా వ్యక్తికి కాంట్రాక్ట్ ఇవ్వమని చెప్పి చెప్పడం అది ఉట్టి మాట, భ్రమ అది, మీరు నమ్మద్దు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తన వరకు తను చేస్తాడు, కానీ తను ఇంకో ముఖ్యమంత్రికి ఫోన్ చేసి నువ్వు ఇంత కాంట్రాక్ట్ ఇవ్వమని చెప్పలేదు. ఫైనాన్స్ మినిస్టర్ గారు హైదరాబాద్ పోయినప్పుడు కలిసి ఉంటాడు, కలిసి రిక్వెస్ట్ చేసి ఉంటాడు, ఇచ్చాడు. నేను కూడా వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి నేను కూడా టైం అడుగుతాను, నాకు టైం గారు ఇచ్చాడు. నేను ఒక 5,000 కోట్లు ఇయ్యే బాబు, మేము ఒడ్డు పడతాం, మేము నష్టాల్లో ఉన్నాం,
ఇప్పుడు మాకు చొక్కా ప్యాంట్ తప్పితే ఏం లేదు, అట్లా మా పరిస్థితి. రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయంలో ఆవేదన చెందుతున్నట్టున్నాడు. ఒకవైపు తెలంగాణలో నేను కేసీఆర్ మీద ఫైట్ చేస్తామంటే, మరోవైపు ఆంధ్రాకు సంబంధించినటువంటి టీడీపీ నేతలు మాత్రం కేసీఆర్ నుంచి కాంట్రాక్టులు పొంది లబ్ధి పొందుతామన్నారని చెప్తాను. తప్పేం చెప్పండి. ఇప్పుడు మనకి ఎక్కడ ప్రాఫిట్ ఉంటే అక్కడికి వెళ్తాం, వాళ్ళు ఇస్తారంటే పోతాం, పోకుండా ఉండమంటావా? నువ్వు ఇవ్వో ఇంకోటి ఇవ్వనికపోతే ఎట్లా? నువ్వు పెట్టవన్నావు, ఇంకోటి పెట్టకో ఇంకోటి దగ్గర తీసుకోకపోతే ఎట్లా బతకాలి కదా? నా వరకు నేను కూడా, నేను ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి టైం దొరికితే నేను కూడా అడిగి ఒక 5,000 కోట్లు అడుగుతాను, నాకు తప్పకుండా ఇస్తాడు అతను. అది ఈజ్ మై ఫ్రెండ్. ఓకే, మొత్తానికి రాయపాటి చెప్తా ఉన్నారు, పోలవరం విషయంలో తొలి నుంచే చంద్రబాబు ఒక మాట చెప్పారు, ఆ మాటకి కట్టుబడి ఉన్నానని రాయపాటి చెప్తా ఉన్నారు. అదే క్రమంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, కొంతమంది కాంట్రాక్టులు అటు తెలంగాణ ప్రాంతంలో పొందారన్న ఆరోపణల మీద మాట్లాడుతూ రాయపాటి కూడా, తాను కూడా కేసీఆర్ను కలిసి ఒక 5,000 కోట్ల పనులుంటే అడుగుదామని భావిస్తా ఉన్నానని, త్వరలో అపాయింట్మెంట్ కూడా తీసుకోబోతున్నట్లు, ఇందుట్లో ఎలాంటి తప్పు లేదన్న ఒక అభిప్రాయం అని కూడా రాయపాటి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రాఘవతో రామకృష్ణ, 10 TV, గుంటూరు.